నేను అప్పుడప్పుడు వంట చేసినప్పుడు మిర్చి బజ్జీ సూపర్ వేస్తండి, ఏదో ఒక రోజు బజ్జీ బండి పెట్టుకున్న బాగుంటుంది అనిపిస్తుంది. సో శారీస్ చూపించి చూపించి డిజైనర్ షాప్ పెట్టుకున్న బాగుంటుంది ఏమో కదా. మా అపార్ట్మెంట్లో అందరూ నన్ను బిర్యానీ షాప్ పెట్టుకోమంటా. నేను బిర్యానీ ఇంకా సూపర్ చేస్తాండి. మీరు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ డే నేను వండి పెడతాను. అది అంటే నాకు ఫ్యాషన్ తెలియదు అంటారా మీరు? అలా కదండి, ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే నాకు ట్రెండింగ్ తెలియదు అంటున్నారు గీత గారు. మీరు పెళ్లి హలో అండి, ఇప్పుడు మనం శ్రీ శారీస్ లో ఉన్నాం కుకట్పల్లిలో. ఎందుకు నవ్వుతున్నావు అంటే నవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి, వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. నేను దీక్షలో ఉన్నాను, మంచం మీద కూర్చోవట్లేదు, సోఫాలో కూర్చోవట్లేదు, ఏదైనా చైర్ మీద క్లాత్ ఉంటే కూర్చోవట్లేదు. ఏదో ఇలా నా అదృష్టానికి తగ్గట్టు ప్లాస్టిక్ చైర్లు ఇస్తే కూర్చుంటున్నాను అనమాట. అయితే యశ్యూ స్టూల్ ఇది, ఎప్పుడు శ్రీ శారీస్కి వచ్చినా దీని మీద కూర్చొని చేస్తుంది. నాది 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 అని 3 సార్లు అంటుంది, అందుకు నవ్వుతున్నాను. సో నేను ఈరోజు ఇక్కడ కూర్చుంటానండి. గీత గారు చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యారు బుట్టబొమ్మలాగా. హలో గీత గారు. హలో అండి. ఏదో చెప్దాం అనుకుంటున్నా చెప్పండి. కాదు బుట్టబొమ్మ అడిగింద కామెంట్స్ మన చిన్నపిల్లలు. బుట్టబొమ్మకి ఏజ్ ఉండదా అండి? అంటే ఈ ఏజ్ లోనే బుట్టబొమ్మలు అని ఎవరైనా అంటారా? చిన్నపిల్లలు చిన్నపిల్లలా? సో పోనీ కుందన బొమ్మ ఏదోటి ఏదో ఒకటి అనుకుందండి. అంటే సరే చీరలు చూపిస్తాం, ఇంకా ఎక్కువ మాట్లాడడం. సో గీతా గారి దగ్గర ఓన్లీ ప్యూర్ కంచిపట్టు శారీసే దొరుకుతాయి. ఇక డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఫ్యాన్సీ ఉండవు, ప్యూర్ కంచిపట్టు చీరలు ఇక్కడ ఉంటాయి. అయితే బయటతో కంపేర్ చేస్తే 100% బల్ల బుద్ధి మరి నేను చెప్తాను. ఇక్కడ రేట్ తక్కువగా ఉంటుంది, ఎందుకు అంటే మెయింటెనెన్స్ ఉండదు, ఇంట్లోనే ఉంటారు. సో ఇంట్లోనే సేల్ చేస్తారు, డైరెక్ట్గా వీవర్స్ నుండి తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, అంటే చాలా ఇయర్స్ నుండి గీత గారు శారీస్ సేల్ చేస్తున్నారు, చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అండ్ మంచి స్టాక్ ఉంటుంది. ఇంకో విషయం గీత గారు మీరే చెప్పాలి, అక్కడ చూపించమన్నారు కదా బాక్సెస్. మన దగ్గర ఎప్పుడు ఇంతే స్టాక్ ఉంటుందండి, ఒక 50 to 60 శారీస్ మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసుంటుంది. దానిలోనే మనం చూపిస్తాం, దానిలో మన దగ్గర 15,000 to 50,000 వరకు ఉంటాయి పట్టు చీరలు. పట్టు చీరలు దానిలో కూడా అంటే డిఫరెంట్ ప్రైసెస్ వచ్చేసరికి కొన్ని పీసెస్ సింగిల్ సింగిలే అవుతాయి. ఏదైనా మన దగ్గర సింగిల్ పీస్ ఉంటుంది, లేకపోతే అది బాగా డిమాండ్ ఉంటే ఇంకా ఎందరు కలర్ వేస్తాం. ఇప్పుడు వీడియో రిలీజ్ వీడియో చేసేది ఎందుకంటే మాకు సేల్ కోసము, మా వర్క్ సేల్ అవ్వాలనే చేస్తారు కదా. అంటే ఇప్పుడు ఒక 50 pieces ఉన్నాయనుకోండి, ఇందులో ఒక్కొక్క పీసే ఉంటుంది, అది కూడా కస్టమైజ్ పీస్ లాగా ఉంటుంది అనమాట. మంచి డిజైనర్ పట్టు చీరలు మార్కెట్లో వచ్చిన కొత్త డిజైన్ ఇక్కడ చూపిస్తారు. అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వచ్చేంతవరకు వెయిట్ చేసి. అందుకే మీకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా రావు, అంటే వారానికి ఒకటి, 2 వారాలకు ఒకటి అట్లా రాదు. ఇప్పుడు మేము చేస్తుంది ఏంటంటే 25 డేస్కి ఒకటి, 2 మంత్స్కి 3 వీడియోస్ అట్లా ప్లాన్ చేస్తున్నాం. సో స్టాక్ అయిపోతే అయిపోయిందనే చెప్తారు కదండి. సో స్టాక్ అయ్యే లోపల ఫస్ట్ ఎవరు తీసేసుకుంటే వాళ్ళకి అయిపోయింది. మనకి వీడియోకి వీడియోకి మధ్యలో కూడా కొన్ని స్టాక్ పెడుతూనే ఉంటామండి, ఎవరు కాల్ చేస్తారు అంటే ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటే మీకు స్టేటస్లో పెడతారా? ఫోన్ నెంబర్ ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా అండి, మాకు ఒక 20,000లో శారీస్ కావాలి మేడం అంటే మన దగ్గర ఫోల్డింగ్ మీద పిక్చర్ ఉంటుందండి, వాళ్ళకి నియర్ బై ఫొటోస్ పంపిస్తాయి, ఏవి అవైలబిలిటీ ఉన్నాయి. నేను అడుగుతాను కూడా, మీరు వీడియో చూసారు కదండి, వీడియోలో పర్టికులర్ శారీ కావాలా లేకపోతే ఈ రేంజ్లో మా దగ్గర ఉన్నాయి పెట్టమంటారా అని పిక్చర్స్ పెడతానండి. వాళ్ళు ఒక 4-5 సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇలా వీడియో కాల్లో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం. సన్లైట్ ఉందనుకోండి బయట బాల్కనీలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి రియాలిటీ కలర్ కూడా చూపిస్తాం. ఎందుకంటే వీడియో కాల్లో మన ఫోన్స్లో ఎలా అయినా కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది, అలా కూడా చూపిస్తానండి. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి, మీకు శారీస్ చూస్తే మాట్లాడుకుందాం. నేను కామెడీ చేస్తానా అండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా. నేను ఇందాక ఎంతసేపు మాట్లాడానని యశ్యూ అడిగింది, ఒక 4-5 నిమిషాలు మాట్లాడదాము అంటే ఎడిట్లో తీసేయండి అని గీతా గారు అంటే ఉండని కామెడీ కావాలి అంట. మీరు చెప్పండి, నేను న్యాచురల్గా మాట్లాడతాను అందరూ అంటారు, నచ్చితే చూడండి చెప్పండి. సో ఫస్ట్ శారీ చూస్తున్నాం. మామూలుగా ఏ షాప్కి ఫస్ట్ కలర్ఫుల్ శారీ పెడతారు మీరెందుకు అంటే పేస్టల్? ఇప్పుడు బాగా ట్రెండింగ్లో న్యూ డిజైన్ న్యూ ఫ్యాషన్, ఇప్పుడు పెళ్లి కూతురు ఏదైతే బాగుంటుంది అంటే నాకు ఫ్యాషన్ తెలియదు అంటారా మీరు? అలా కదండి, ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే నాకు ట్రెండింగ్ తెలియదు అంటున్నారు గీత గారు. మీరు పెళ్లి కూతురు ఊరికే అంటున్నా, సరే అండి క్షమించండి గీత గారు, నాకు ఈ ట్రెండింగ్ అని తెలీదు అంటే ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్. ఈ కాంబినేషన్ కూడా న్యూ కాంబినేషన్ అండి, ఈ డిజైన్ కూడా ఇది బోర్డర్ స్పెషాలిటీ అండి. శారీ అంతా ఇలా ఉందండి, మంచి లైట్ గ్రీన్ మీద
సిల్వర్ వీవింగ్ తో పాటు అటు ఇటు మనకి లైలాక్ కలర్ అంట, లైలాక్ కలర్. ఇది డిజైన్ కూడా బోర్డర్ లో న్యూ డిజైన్ అండి. ఇది కంచిపట్టు శారీ గాను ఉంటుంది, ఫ్యాన్సీ శారీగా కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ దీనికేమో ప్లెయిన్ ఇచ్చామండి, ఇలా బోర్డర్ చేయించుకోవచ్చు. సింపుల్ వర్క్ అయితే అవుతుందండి, హెవీ వర్క్ అయితే చేంజ్ చేసుకోవాలి. సింపుల్ వర్క్ అయితే చేసుకోవచ్చు. పళ్ళు కూడా మనకి 1 మీటర్, 1 మీటర్ పళ్ళు అండి. రిచ్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి. ఎంత పడుతుంది? ఇది 20,000. 20,000. అబ్బా, ఇది కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి. సేమ్ ఇందాక డిజైన్ లోని ఇది తలంబ్రాలు కానీ నేను డిజైన్ చేపించుకున్నానండి. స్పెషల్ బాగుంది, మంచి క్రీమ్ కి రెడ్ కలర్ కాంబినేషన్, రెడ్ కూడా కాదు, రెడ్ టమాటర్ కలర్ మిక్సింగ్, చెర్రీ రెడ్ అంటే అలా ఉంది. దీనికి చూసారా, నేను బ్లౌజ్ కూడా స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాను. అంటే అందరూ ఇప్పుడు వర్క్ కూడా ఇష్టపడట్లేదు, ఒకసారి వర్క్ అయినా ఒకటి ఇలా స్పెషల్ గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారని దీనికి ఇలా ఇచ్చాను. అండ్ ఇది మనకి గోల్డ్ లాగా కాదు, థ్రెడ్ వర్క్ లా ఉంది. అవునండి. ఇది ఎంత ఉండొచ్చు అండి? కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. 35? లేదండి, మన దగ్గర 20,000 ఇందాక సారీ. ఇది సేమ్, దీనిలో మాత్రం నేను బ్లౌజ్ స్పెషల్గా నేను చేయించుకున్నాను పర్సనల్. మేబీ అంటే కలర్ కాంబినేషన్ వల్ల రిచ్ కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ వల్ల ఎలా అయినా అండి, ట్రెడిషనల్ కలర్స్ బాగా రిచ్గా కనిపిస్తాయండి. సారీ అంతా మనకి ఇలా క్రీమ్, మంచి క్రీమ్ లో గోల్డ్ వచ్చేసి అటు ఇటు బోర్డర్ అసలు అద్దరిపోయింది. బోర్డర్ లో వర్క్ కూడా చూడండి, సింపుల్ చిన్న వర్క్ అయినా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అవును, వీవింగ్ చాలా బాగుంది. నేను మొన్ననే అనుకున్నాను గీత గారు అందరూ పెడుతున్నారు, మరి మన దగ్గర ఎందుకు ఇలా పంచిపట్టులో డిజిటల్ ఉండట్లేదు కలంకారంలో ఉందండి, కానీ మధ్యలో అందరూ వేస్తున్నారు సరే ఉంటున్నాయి కదా అని స్టాప్ చేసాము. మన వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రేపు ఆగస్ట్ లో శ్రావణ మాసానికి ఉంటాయని ఇప్పుడు వేయించానండి. ఇది ప్యూర్ పట్టులో అండి, మొత్తం కడితే చాలా బాగుంటుందండి. ఇది దీని బ్లౌజ్ హైలైట్ అసలు నన్ను అడితే దీనికి వర్క్ అవసరం, వర్క్ అవసరం లేదండి. చేయించుకోవాలన్నా దీని మీద చేయించుకోవచ్చు, పట్టు బై పట్టు, పట్టు బై పట్టు కాబట్టి ఇదే సరిపోతుంది. బోర్డర్ కూడా చూడండి, మీడియం బోర్డర్ తో రిచ్ లుక్ వస్తుందండి. ఎంత పడుతుంది గీత గారు? ఇది 15,000 పడుతుందండి. తక్కువే అండి, బయట అయితే మనకి 25-30 కూడా ఉంది. ప్యూర్ పట్టు మీద అండి, లైట్ వెయిట్ పట్టు బై పట్టు బ్లౌజెస్, మొత్తం బాడీ అంతా అలా డిజిటల్ మొత్తం అండి. చూడండి బాడీ ఎంత ప్రింట్ బాగుంది. దీనిలో మనము 5 శారీస్ వేపించామండి. మీ సబ్స్క్రైబర్స్ అడిగిన దాన్ని బట్టి, డిమాండ్ బట్టి ఇంకా దీనిలో ఇంకా మోడల్స్ అవి కలర్స్ తెద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంటే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది కొంచెం పెద్ద డిజైన్, అవునండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి అది కొంచెం ఎక్కువ అయిపోతుంది, హెవీ అవుతుంది. నెక్స్ట్ టైం ఫ్లోరల్ క్రీపర్స్ అని మేము అనుకున్నామండి. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఇది కొంచెం హెవీ అయిపోతుంది నా బాడీకి. మళ్ళీ యశ్కి చాలా బాగుంటుంది, మా మమ్మీకి అండ్ మా సిస్టర్స్కి అట్లా, నాకు ఇది కొంచెం హెవీ అవుతుంది. సో నెక్స్ట్ టైం కొంచెం చిన్న డిజైన్ వేస్తే బాగుంటుంది. అవునండి, ఫ్లోరల్ క్రీపర్స్ అని మేము అనుకున్నాము ఇవి వచ్చి. కానీ ఇది హైట్ ఉన్న వాళ్ళకి, కొంచెం పర్సనాలిటీ కొంచెం లైట్గా హెవీగా ఉన్న వాళ్ళకి, సరే హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటుంది. మంచి హైట్ వాళ్ళకి మీరు కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఏ శారీ అయినా 15,000 అండి. కలర్ వేరియేషన్ గురించి మాత్రమే చూపిస్తున్నాము, ప్రింట్స్ కూడా చూడండి. ఇవన్నీ మంగళకరమైన కలర్స్ అంటారు కదా, ఇప్పుడు శ్రావణ మాసంలో అన్ని మంచి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని న్యూ మోడల్స్ రిలీజ్ చేస్తున్నామండి. వచ్చే ముహూర్తాలు పెళ్ళిళ్ళకి కానీ, శ్రావణ మాసం ఇంట్లో పూజలు, గృహప్రవేశం అన్నీ ఉన్నాయి కదండి, దానికోసం. సూపర్, చాలా బాగుంది ఇది కూడా ప్రింట్. నెక్స్ట్ టైం కొంచెం చిన్న ప్రింట్ వేస్తే, స్మాల్ ప్రింట్స్ అని మేము అనుకున్నామండి ఇవి రెడీ అయినాక. ఇది కూడా అన్ని 15 అండి, అన్ని సేమ్ ప్రైస్ అండి. మనం వీడియోలో అన్ని పెట్టడానికి ఏంటంటే కలర్ వేరియేషన్ ప్రింట్స్ చూసుకుంటారని పెడుతున్నామండి. బాగున్నాయి అండ్ కలర్ కూడా కాంబినేషన్స్, బ్రైట్నెస్ భలే ఉందండి. అవునండి, కొందరి దగ్గర అయితే ఈ గ్యాప్ తెలుస్తుంది మనకి, ఇక్కడ ఎక్కడ మనకి ఆ గ్యాప్ కూడా తెలియట్లేదు ప్రింట్ దగ్గర అండ్ పట్టు బార్డర్ దగ్గర. ఫినిషింగ్ చాలా నీట్ ఉంది. అబ్బా ఇది ఎంత బాగుంది, ఇది కనుక టాల్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఆ డిజైన్ బాగా కనిపిస్తుంది. లేదు ఎందుకంటే బేసికల్గా కంచిపట్టు చీరలు చాలా హైట్ ఉంటాయండి, షార్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంత దోపేస్తారు, సో ఈ డిజైన్ పోతుంది. అదే హైట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ దోపుతారు కాబట్టి. మొన్న మన వాణి నేను శ్రీమంతం చేశాను కదా, 5-9 5-10 ఉంటుంది, తనకి ఇలాంటి చీరలు అసలు భలే ఉంటాయి. చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బా వాట్ ఎ సర్ప్రైజ్, పెయింటింగ్ చేసినట్టు. పెయింట్ పెయింట్ అండి, వేయించాము.
టిష్యూ పై పట్టికి మనం ఇలా చేయించాము. పట్టు చీరల్లో కూడా ఇలా పెయింట్ వేస్తారా గీతా గారు? మనం ఈ శారీ రెడీ చేసి నెక్స్ట్ పెయింట్ వేసే వాళ్ళ దగ్గర పంపించి నెక్స్ట్ ఇలా రెడీ చేయించామండి. ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం పూజలకి సింపుల్ శారీస్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, పట్టు చీర అయి ఉండాలి వాళ్ళ కోసం. చాలా బాగుంది, మొత్తం శారీ అంతా మనకి పెయింట్ వస్తుందా? ఇదిగోండి ఇలా బోర్డర్స్. మీరు క్లాత్ కూడా పట్టుకొని చూడండి, పట్టు బై టిష్యూ బై పట్టు అండి, టిష్యూ బై పట్టు. లైక్ ఇది పట్టు చీర, ఫ్యాన్సీ అపీరియన్స్ కూడా ఉంటుందండి. సో ఫస్ట్ టైం నేను అంటే రెగ్యులర్గా శారీ షాప్కి వెళ్తూ ఉంటానండి, మేబీ నేనైతే చూడలేదు మార్కెట్లో ఉందో ఏమో లేదో నాకు తెలీదు. నాకైతే ఫస్ట్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. కాస్ట్ ఎంత పడుతుందండి? 14,500 అండి. 14,500 బ్లౌజ్ ఎలా చేయించారు? బ్లౌజ్ ప్లెయినేనండి, అంటే మనము ఫస్ట్ ట్రయల్ కదా. వచ్చిన కస్టమర్స్ ఏమన్నా మాకు ఇలా కావాలి ఏమన్నా మోడిఫికేషన్స్ చెప్తే నెక్స్ట్ టైం చూద్దామండి. ఇప్పుడు శారీ అంతా ఇలా వేసుకున్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఎలా ఉంటుందండి? వర్క్ చేయిస్తుంటే బాగుంటుందా, దానికి పెయింటింగ్ వేయించుకోవాలా? వర్క్ అవసరం లేదండి, ఏమన్నా బుట్ట చేతులు అలా పెట్టుకుంటే ఓల్డ్ స్టైల్ హీరోయిన్స్ ఉంటారు కదా ఆ టైప్ అయితే చాలా బాగుంటుంది అనిపించి నేను ఇలా చేశాను. ఇంకా మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్తే నెక్స్ట్ అది ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ దీని మీద గీత గారు వేసుకున్నట్టు వేసుకోవచ్చు, అంతేకాకుండా ఇప్పుడు ఇది నాకు ఇచ్చేయండి. శారీ అంతా మనకి ఎక్కువ చూడగానే ఫస్ట్ కల్పించే కలర్ ఏంటి? బ్లూ కనిపిస్తుంది కదండి. సో ఇలా కాంట్రాస్ట్ బ్లూ వేసుకున్నా కూడా బాగుంటుంది. వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా పట్టు కాబట్టి మంచి ఆల్ కలర్ మల్టీ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే కలర్ వేరియేషన్, దీనికి కూడా బ్లూ బ్లౌజ్ సెట్ అవుతుంది. అది మనకి కొంచెం కాపర్ కలర్లో వచ్చింది ఫస్ట్ చీర, ఇదేమో గోల్డ్. మరి మాకు బిర్యానీ ఎప్పుడు వండుతారు? మీరు ఈ దీక్ష అయిపోయినాక ఒకరోజు పార్టీ చేసుకున్నాం. అంటే మాట్లాడుతున్నాను కానీ ఏంటో సడన్గా మనసు బిర్యానీలోకి వెళ్ళిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం కంచిపట్టు చీరల్లోకి వచ్చాము. కంచిపట్టు చీరల్లో ఎప్పుడూ రిచ్గా ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్లోకైనా, టాప్స్కైనా, కుర్తాకైనా, పట్టు చీరకైనా, ఫ్యాన్సీకైనా, కాటన్కైనా అత్తిరిపోయే కాంబినేషన్. మంచి మధ్యలో లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. ఇది చాలా ట్రెడిషనల్ కలర్ అండి, పట్టు బై పట్టు బ్లౌజ్. ఈ కాంబినేషన్ అసలు చాలా రిచ్గా ఉంటుంది. అవును, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ కొన్ని అంటారు కదా, వాటిలో ఇది ఒకటి అండి. మొన్న నేను ఎక్కడికో వెళ్ళాను గీతా గారు, గుర్తురాట్లేదు ఏదో షాప్ ఒక శతమానంగా లేకపోతే, అంటే చాలా షాప్స్కి వెళ్తూ ఉంటాను కదా, చిలకలూరుపేటలో సరిత ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక చీర వేసుకున్నాను. ఇలా వేసుకుని ఇలా అంటే గమనిస్తున్నా ఏంటి చీర అని. ఆంటీ గుర్తుపట్టావా, గీతా దగ్గర వేసుకున్నావు కదా ఫస్ట్ కట్టుకున్న చీర అని అన్నారు. సేమ్ డిజైన్ వచ్చింది అన్నమాట. అప్పుడు మీకు నచ్చిన చీరలు ఎవరికన్నా మీకు ఈ డిజైన్ దొరకకపోతే ఇప్పుడు మా దగ్గర ఉంది పట్టు చీర అని చెప్పి చెప్పారు ఆంటీ తెలుసా. ఓకే, ఫస్ట్ మీరు నాకు ఇచ్చారు కదా ఆ చీర, బర్డ్స్ది సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్. ఓకే ఓకే, సో అప్పుడు మేము మార్కెట్లోకి తీసుకొస్తే ఇప్పుడు హల్చల్ అవుతుంది అది. సో అలా అలా గుర్తుపెట్టుకుంటున్నారండి మనల్ని జనాలు. ఓకే, ఇది శారీ 15,000 అండి. నేను మర్చిపోయాను, మనము ఇదివరకటి కంటే ఇంకా ప్రైసెస్ రీజనబుల్ ఉంటాయండి. మనం ఇంకా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాం కాబట్టి ఇదివరకటి మీద మనం ఇంకా రీజనబుల్గా ఇంకా తక్కువ కూడా రావచ్చు. అంటే మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ చేస్తూ ఉంటే, ఇప్పుడు శ్రీత ఫస్ట్ మనకి మంత్లీ ఒకటి లేదా 15 డేస్కి ఒక వీడియో చేసేవాళ్ళం. సో హ్యాండ్లూమ్ వాళ్ళకి ఒక రకంగా హెల్ప్ చేస్తున్నట్టే అండి. ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇక్కడ కూడా మనం 1 వీక్లీ ఒక వీడియో మంచి మంచి పట్టు చీరలు చూపించవచ్చు, అంతే కదండి. ఇది కూడా బాగుందండి, అటు ఇటు సేమ్ బార్డర్ వచ్చి ఈక్వల్ బోర్డర్ అండి, పట్టు బై పట్టు అండి. శారీ చూడండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది, రిచ్ అపీరియన్స్ వస్తుందండి, లైట్ వెయిట్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, బ్లౌజ్ పీస్ పింక్ వచ్చింది. పింక్ అండి, పట్టు బై పట్టు, పట్టు బై పట్టు. ఇది 15,000 పడుతుంది. ఒకటి డార్క్ బాటిల్ గ్రీన్, ఈ పింక్ బ్లూ వర్క్ బ్లౌజెస్ ఉంటే అన్నిటికీ వేసుకోవచ్చు. అన్నిటికీ అండి, ఇది 15,000 పడుతుందండి. ఇది మళ్ళీ బర్డ్స్ వచ్చాయండి, బర్డ్స్లో ఇది న్యూ డిజైన్ అండి, ఇది వరకు వచ్చిన డిజైన్ కాదు, ఇది న్యూగా ఇచ్చాం. ఇది చూడండి బర్డ్ అపీరియన్స్ ఎలా ఉంటుందో. ఇలా చూపిస్తే శారీ అంతా తెలుసు. వీవింగ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఈ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అండి, బేబీ బేబీ పింక్ అయినా కింద బ్లూ నావీ బ్లూ అనేది రేర్ కాంబినేషన్. ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ పింక్ కనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 16,500 అండి. ఇప్పుడు మీరు ఒక్క శారీ తీసుకుంటే మటుకి ప్లీజ్ అండి నా సైడ్ నుండి రిక్వెస్ట్, డిస్కౌంట్ అడగకండి. ఒక 3-4 శారీస్ తీసుకుంటే కనుక గీత గారే ఆటోమేటిక్గా మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తారు. ఇది చాలా తక్కువ మినిమం ప్రైసెస్ అండి, బయట కూడా కంపేర్ చేసుకొని తీసుకోండి. మంచి లైట్
గ్రీన్ బ్లూ ఏమంటారు, ఇది లైట్ సీ గ్రీన్ అండి. దానికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. లైట్ పింక్, పింక్ కాదండి, పింక్ పింక్ సంథింగ్ పీచ్ 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 టైప్ లో ఉంది ఈ సారీ. మీరు చెప్పండి స్వప్న గారు, ఇప్పటి వరకు వీడియోలో పెట్టిన అన్ని న్యూ కాంబినేషన్స్ న్యూ మోడల్స్ కదా, డిఫరెంట్ గా ఉన్నాయి కాంబినేషన్స్, కొత్తగా ట్రై చేశారు సీరియస్ కాంబినేషన్స్, డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్, సాఫ్ట్ అంటే ఇలా ఉన్నాయి. ప్యూర్ కంచి టిష్యూ అండి, ఇది కూడా 16,500. ఇది కూడా అసలు కొత్త కాంబినేషన్, నిజంగా న్యూ కాంబినేషన్. ఎలా చెప్పాలి, ఆనియన్ కలర్ అని చెప్పాలా, లేకపోతే లైట్ లావెండర్ షేడ్ అండి, లైట్ లావెండర్. దానికి డార్క్ పింక్ బోర్డర్, ఈ బోర్డర్ చూడండి చాలా సింపుల్. ఇది ఏంటంటే మూడు కడ్డి బోర్డర్స్, ఏ ఏజ్ వాళ్ళకైనా మనము కట్టుకోవచ్చు, మన పేరెంట్స్ ఎవరైనా కట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకేమో డీసెంట్ గా ఉంటుంది, మనకేమో ట్రెండీగా ఉంటుంది. ఇదిగోండి సారీ అంతా చూడండి, లైట్ కలర్ ఎంత బాగుంటుందో, నైట్ టైం అద్దరిపోతుందండి, ట్రెండీ. ఇది 16,500. ఇది చూడండి లైట్ లావెండర్, డార్క్ లావెండర్. ఇది అసలు ఎవరికైనా నో డౌట్గా బాగుంటుంది, హైట్ ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి. బోర్డర్ మీడియం బోర్డర్ కదండి, ఎవరికైనా బాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, దీనికి వర్క్ చేస్తే బాగుంటుంది సారీ అంతా. ఇలా ఉంది, ఇది ఎంత పడుతుందండి? ఇది కూడా 16,500 ఏనండి. సూపర్. ఆరెంజ్కి మంచి బ్లూ బ్లూ, దీనికి కూడా లహేరియా టైప్లో వచ్చిందండి వర్క్ డిజైన్. ఇదిగోండి శారీ అంతా మనకి ఇలా క్రాస్గా వచ్చింది. అండ్ పట్టు చీరలో ఈ కలర్ చాలా తక్కువ. అవునండి, ఆరెంజ్కి మంచి బ్లూ వచ్చింది, బాగుంది. అటు ఇటు మనకి ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది. ఇది 16,500. సూపర్. ఎప్పుడు ఉండేది గోల్డ్ కలెక్షన్లో, కానీ ఈసారి గోల్డ్లో ఇది కూడా న్యూ డిజైన్ అండి. నేను ఎప్పుడు వచ్చినా గోల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్, కానీ కంపల్సరీ గోల్డ్ ఉంటుంది ఈ సీజన్కి. ఇది హైలైట్ అండి గోల్డ్లో. చూడండి బోర్డర్ కానించి శారీ మిడిల్ వరకు డిజైనర్ పీస్ లాగా ఉంటుంది శారీ అంతా. ఇలా ఉంటుంది అసలు, ఎంత బాగుంటుంది కట్టుకుంటే. మధ్యలో డిజైన్ కూడా చూడండి, సూపర్ మెరూన్ గ్రీన్ మల్టీ కలర్ బ్లౌజ్, లేదా మొత్తం కంప్లీట్ గోల్డ్ వేసి హైలైట్ మనము జ్యువెలరీ వేస్తే సూపర్ సూపర్ ఉంటుందండి. ఇది ఈ బ్లౌజ్ అయినా సరిపోతుందండి, ప్లెయిన్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయినా ప్రొకెట్ బ్లౌజ్ సరిపోతుంది. ఇది మరి ఈ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 6 మంత్స్ బేబీస్ అంటే వాళ్ళకి ఇది కుట్టిచ్చేసి ఫ్రాక్ లాగా సరిపోతుంది. మదర్ వేరే ఏమైనా వేసుకుంటే బాగుంటుంది, అంటే 21st డే అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు సరిపోతుంది. అండ్ ఎంత బాగుందో సాఫ్ట్. ఇది ప్రైస్ ఎంత ఉండొచ్చు స్వప్న గారు, మీరు చెప్పండి. నేనైతే 25 వరకు అనుకుంటున్నాను. కాదండి, 14,500. బాగున్నాయి అసలు. పట్టుకుంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా మీకు ఫీల్ తెలుస్తుందో లేదో, పట్టు వాసన అంతిపోయింది. మీకు కావాలి అంటే ఒకసారి మనం శారీ ఇవి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాం, ఎందుకంటే గోల్డ్ కలర్ ఈ శారీ మన బ్రైడ్స్కి ఇది స్పెషల్ శారీ అన్నమాట. చాలా స్పెషల్గా కూడా ఉంది, బాగుంది. 14,000 అంటే 100% 14,500 అండి. అబ్బా ఇది బల్లే ఉందండి, ఇది హైలైట్ శారీ నాకైతే ఈరోజుకి. మనము ఇంతకుముందు ఒకసారి రిలీజ్ చేసామండి, అప్పుడు బాగాయి. ఇంకొన్నాళ్ళు ఓల్డ్ అయినా ఆపేస్తాం కదా, కానీ ఓల్డ్ వీడియోస్లో స్క్రీన్ షాట్ పెట్టి అడుగుతున్నారండి, నేనైతే మర్చిపోయాను డిజైన్. కానీ ఇప్పుడు బాగా అడుగుతున్నారని వేపించాను, వీడియో వచ్చేపాటికే పీసెస్ అయిపోయినాయి, వీడియోకి ఒక పీసే ఉంది. ఇది చాలా బాగుందండి, నాకు భలే నచ్చింది. ఆ బ్లూలో ఆ స్కై బ్లూ కలర్ బాగుంది కదా యేషు, అసలు ఎంత రాయల్ బ్లూకి స్కై బ్లూ ఉండండి. కెమెరాలో కూడా బాగుంది అసలు ఈ చీర. నాకు చూడండి మధ్యలో మీనాకారి ఫ్లవర్ కూడా ఎలా వస్తుందో. బోర్డర్ ఏమో ఓల్డ్ కంచి శారీస్ ఉంటాయి కదండి, ట్రెడిషనల్ బోర్డర్. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ ప్లెయిన్ లైట్ బ్లూ వస్తుందండి, పట్టు బై పట్టు. ఈ శారీ చాలా బాగుంది. ఇదిగోండి పట్టు బై పట్టు బ్లౌజ్ అండి, అది మొత్తం హ్యాండ్స్ పెట్టించేసుకొని బాడీకి వేసేసుకుంటే చాలా అండి సింపుల్గా. ఎందుకంటే శారీ మొత్తం వీవింగ్ వచ్చింది కాబట్టి మీకు చాలా రిచ్ లుక్ వస్తుంది. పట్టు బై పట్టు చాలా లైట్ వెయిట్ అండి, బాగుంది కదా ఇట్లు. ఇది కూడా 16,500 ఏనండి. అబ్బా నాకు నచ్చి ఇది. గోల్డ్కి లైట్ లైలాక్, లైలాక్ మళ్ళీ కింద ఇక్కడ చూడండి, మళ్ళీ గోల్డ్ కలర్ ఇచ్చాను బోర్డర్ కింద. బోర్డర్ కింద అవును అక్కడ కూడా ఉందండి శారీకి. ఓన్లీ గోల్డ్ కాదు, మాకు కొంచెం ఆపోజిట్ కలర్ ఏమన్నా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ప్లాన్ చేసాం. ఇందాక గోల్డ్ శారీ న్యూ డిజైన్ కదండి,
ఇది ఒకటి న్యూ డిజైన్. కంప్లీట్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకి అది, లేదంటే ఇది రెండు డిఫరెంట్ డిజైన్స్ అండి. ఇద్దరు సిస్టర్స్ కొంచెం కాన్సెప్ట్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇది బ్లౌజ్ కూడా గోల్డే ఇచ్చామండి, ఓన్లీ బోర్డర్స్ పెట్టి. 14,000 చెప్పారు కదా మరి, 14,500 అండి. ఇది కూడా సేమ్ ప్రైస్ 14,500. ఇది చిన్న బోర్డర్, భలే ముద్దుగా ఉందండి. ఇది క్యూట్ ఫ్లోరల్ డిజైన్ అండి. ఇప్పుడు హెవీగా వద్దు అండి, నాకు కూడా క్యారీ చేసేలాగా ఉండాలి అంటే ఇట్లా సింపుల్ బార్డర్స్ బాగుంటాయండి. చూడండి ఇన్ని కలర్ థ్రెడ్స్ తో ఫ్లోరల్ అన్నది చాలా రేర్ గా ఉంటుంది. ఈక్వల్ బోర్డర్ అండి, స్మాల్ బోర్డరే, టూ సైడ్స్ ఈక్వల్. ఈ బోర్డర్ లో కూడా మళ్ళీ కడ్డీ బోర్డర్ కాకుండా టూ డిజైన్స్ ఉన్నాయండి. ఇది 17,000 అండి. 17,000 మనకి వీవింగ్ పెరుగుతూ ఉంటే, కలర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే మేబీ కొంచెం కాస్ట్ అటు ఇటుగా. ఇది డిఫరెంట్, అసలు మంచి వంగ పువ్వు కలర్. దానికి శారీ అంతా ఇలా వచ్చింది, మధ్య మధ్యలో నెమలితో రౌండ్గా. ఇది బ్లౌజ్ కనుక మనం ప్లాన్ చేసుకొని చాలా రిచ్గా చేసుకుంటే దీని అపీరెన్సే మారిపోతుంది. ఈ శారీ సింపుల్గా ఉంటుందండి, కానీ ఒక బ్రైడ్ దీనికి బ్లౌజ్ మాత్రం చాలా రిచ్గా చేయించుకున్నారు. నా దగ్గర ఫోటో మిస్ అయింది, కానీ ఆ ఫోటో చూడంగానే నిజంగా ఈ శారీనేనా అని నాకు ఒక నిమిషం అలా అనిపించింది. జూమ్ చేసి చూసుకున్నా, కొన్ని సింపుల్ శారీస్ చాలా బాగుంటాయండి. ఈ శారీ కనుక నిజంగా మీరు చెప్పినట్టు మంచి వర్క్ బ్లౌజ్ చేస్తే అద్దెపోతుంది. ఇది దీని కాస్ట్ ఎంత పడుతుంది? 17,000. ఇది పట్టు బై పట్టేనా? టిష్యూ బై పట్టు అండి. టిష్యూ బై పట్టు, ఓకే. ఇది 2 grams జరీ అండి. ఎప్పుడు మన వీడియోలో ఉంటుంది, ఎందుకంటే ఈ పీస్ చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాయి. ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారనిపించింది, అందుకని వీడియోలో పెట్టానండి. ఓల్డ్ డిజైన్ అయినా పెట్టడానికి కారణం ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు, నాకు తెలియలేదు నెంబర్స్. ఒకసారి ఈ వీడియో చూస్తే మాత్రం వాళ్ళు ఒకసారి కాంటాక్ట్. అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది, మధ్యలో 2 grams ప్యూర్ జరీ అండి. ఓల్డ్ ట్రెడిషనల్ బార్డర్ ఎంత పడుతుంది? ఇది 25,000 అండి. 2 grams ప్యూర్ గోల్డ్, సూపర్. అటు ఇటు ఈక్వల్ బార్డర్, అవునండి. అండ్ ఇందాక చూసిన కాంబినేషనే, కాకపోతే డిజైన్ మళ్ళీ డిజైన్ వేరండి. ఇవి ఇదివరకు లైన్స్ వచ్చాయండి, అడ్డర్ లైన్స్ అలా వచ్చాయి, ఇది మాత్రం డిజైన్ అండి. ఇది బాగా వెళ్తుంది. ఇది చూడండి, అది బ్లౌజ్ సారీ. అటు ఇటు ఈక్వల్ బార్డర్, చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది 16,500 అండి. ఇది లాస్ట్ టైం చూసి చాలా డిమాండ్ ఉన్న శారీ కదండి, మళ్ళీ చేయించారా? ఇవాళ మార్నింగ్ మనం ఇవాళ వీడియో తీయాలంటే మార్నింగ్ స్టాక్లో తెప్పించాము. సూపర్. ఇది మన అంటే ఎప్పుడు కంచు పట్టు బోర్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్. పెళ్లి వాళ్ళు వస్తేనండి 2 sarees అలా వెళ్తే ట్రెడిషనల్ గా ఒక సారీ కంపల్సరీ డిజైన్ తీసుకుంటున్నారు. సారీ అంతా ఇలా వస్తుంది, అందులో దీనిలో వచ్చే బ్లౌజే సరిపోతుందండి. ఇదే రిచ్ గా ఉంటుంది, దీనికి వేరే బ్లౌజ్ కూడా వెళ్ళక్కర్లేదు అనమాట. అది కూడా ఒక కారణం. బాగుంది. ఎవరైనా 3-4 sarees అవసరమైన వాళ్ళు మాత్రం ఇది ఒక డిజైన్, దీనిలో ఒక సారీ మాత్రం కంపల్సరీ తీసుకుంటున్నారు. దీని కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 18,000. నైస్. సో చూసారు కదండి, అన్ని కంచిపట్టు ప్యూర్ శారీస్, కానీ చాలా రకాల డిజైన్స్ అండ్ ట్రెండీగా ఉన్నాయి, ట్రెడిషనల్గా ఉన్నాయి. గీతా గారి దగ్గర ఓన్లీ మనకి పట్టు చీరలే దొరుకుతాయి, బట్ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అండ్ మీరు వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత 1-10 days తర్వాత కాల్ చేస్తే కనుక అది ఉండవన్నమాట, ఉన్నవే కొన్ని లిమిటెడ్గా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.